హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే స్టెన్బర్గ్ ట్రయార్కి థియరీ స్టెన్బర్గ్ ఈ ఇంటెలిజెన్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారని మనం అనుకున్నాం కదా వాళ్ళ థియరీస్ డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్లాసెస్లో అవి ఒకసారి చూద్దాం బినెట్ ఇతడు ఏం చెప్పాడు యూనిఫ్యాక్టర్ థియరీని అన్నాడు యూనిఫ్యాక్టర్ థియరీ అంటే ఏంటి ఇతను చెప్పిన థియరీ యూనిఫ్యాక్టర్ థియరీ యూనిఫ్యాక్టర్ థియరీ అంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక్కటే ఉంటుంది అంటే ఈ జనరల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంటుంది ఒక్క ఫ్యాక్టరే ఉంటుంది ఇదే వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్గా ఉండడం ఇంటెలిజెంట్ పర్సన్గా లేకపోవడం అన్నదానికి డిపెండ్ అయి ఉంటుంది అని అన్నారు ఇంకా నెక్స్ట్ ఎవరన్నారు స్పియర్మ్యాన్ ఇతడు ఏం ప్రపోజ్ చేశాడు ఇతడు టూ ఫ్యాక్టర్ థియరీని చెప్పాడు టూ ఫ్యాక్టర్ థియరీ అంటే ఏంటి ఇతను ఈ జనరల్ ఫ్యాక్టర్తో పాటు ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ ఉందో ఆ జనరల్ ఫ్యాక్టర్తో పాటు ఇంకొకటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందని ఇటన్ రెండింటి గురించి చెప్పాడు నెక్స్ట్ స్టెన్బర్గ్ ఏం చెప్పారంటే జనరల్ ఫ్యాక్టర్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కాదు ట్రయార్కిక్ థియరీ అంటే త్రీ ఫ్యాక్టర్స్ ఇంటెలిజెంట్ అనేది త్రీ ఫ్యాక్టర్స్గా ఉంటుంది అని స్టెన్బర్గ్ ట్రయార్కిక్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు స్టెన్బర్గ్ ట్రయార్కిక్ థియరీ అంటే ఏంటో చూద్దాం ఇతను చెప్పిన ఫ్యాక్టర్స్ ఏంటి ఫస్ట్ అనలిటికల్ ఇంజ ఇంటెలిజెన్స్ తర్వాత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఈ రకంగా మూడు రకాలుగా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందని ఇతను చెప్పాడు అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనలైజ్ చేయడం అంటే ప్రాబ్లం సాల్వింగ్ నేచర్లో కానీ న్యూ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసుకోవడం జడ్జిమెంట్ చేయడం ఇవన్నీ ఈ అనలిటికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి దీన్ని కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం నెక్స్ట్ వన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ క్రియేటివ్ అంటే ఏంటి క్రియేటివిటీగా ఆలోచించడం ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్కి ఏ రకంగా సొల్యూషన్స్ ఆలోచిస్తారు నావల్టీ ప్రాబ్లమ్స్ అంటే కొత్త ప్రాబ్లమ్స్కి ఆటోమేషన్ అంటే ఆల్రెడీ మనకి తెలిసిన ఎక్స్పీరియన్స్ని కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ రకంగా అప్లై చేస్తారన్నది ఈ ఆటోమేషన్ ఇలా క్రియేటివ్ ఆర్ ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు ప్రాబ్లమ్స్కి ఏ రకంగా ఆలోచించి వాళ్ళ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని సాల్వ్ చేయడానికి అన్నదే క్రియేటివ్ ఆర్ ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంటెక్స్ట్వల్ ఇంటెలిజెన్స్ దీన్ని ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ లేదా కాంటెక్స్ట్వల్ ఇంటెలిజెన్స్ అని అంటాం ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఒక ఎన్విరాన్మెంట్కి వాళ్ళు ఏ రకంగా అడాప్ట్ అవుతారు దాన్ని ఏ రకంగా వాళ్ళకు తగినట్లుగా షేప్ చేసుకుంటారు ఇంకా వాళ్లకు నచ్చినట్లు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్నదే ఈ ప్రాక్టికల్ ఆర్ కాంటెక్స్టువల్ ఇంటెలిజెన్స్ కాంటెక్స్టివల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి కాంటెక్స్ట్ అంటే ఏంటి ఒక సందర్భం ఇలా ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటారు యూజ్ చేసుకుంటారు అన్నదే ఈ ప్రాక్టికల్ కాంటెక్స్టివల్ ఇంటెలిజెన్స్ దీని గురించి మనం డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం అనలిటికల్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఇట్ రిలేట్స్ టు ద హౌ ఏ పర్సన్ ప్రాసెస్ అండ్ అనలైజ్ ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా ప్రాసెస్ చేస్తారు ఏ రకంగా దాన్ని సాల్వ్ చేస్తారు అన్నదే ఈ అనలిటికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆలోచించే విధానం దీని కిందకు వస్తుంది ఇంకా క్రియేటివ్ ఇంటెలిజెన్స్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఒక ప్రాబ్లమ్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని దీన్ని ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం ఈ అనలిటికల్ ఇంటెలిజెన్స్ని కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ప్రాబ్లంకి న్యూగా కొత్తగా క్రియేట్ ఏ రకంగా సొల్యూషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం మన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి అన్నదే ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఇట్ రిలేట్స్ టు హౌ యూ రియాక్ట్ టు ద ఎన్విరాన్మెంట్ ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఈ ఎన్విరాన్మెంట్కి మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు దాన్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకుంటారు అందులో వచ్చే చేంజెస్ని ఇంకా మీ అవసరాలకు తగ్గట్టు ఏ రకంగా దాన్ని మార్పు చేసుకొని యూజ్ చేసుకుంటారు అన్నది ఈ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కిందికి వస్తుంది ఇలా త్రీ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను మనం ట్రైరార్కి థియరీ అని అంటాం దీన్ని క్యాప్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు క్రియేటివ్ సి అంటే ఏ అంటే అనలిటికల్ పి అంటే ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్కి ఇంకొక నేమేంటి ఎక్స్పీరియన్షియల్ అనలిటికల్ అంటే కాంపోనెన్షియల్ ప్రాక్టికల్ అంటే కాంటెక్స్టువల్ సో నెక్స్ట్ చూద్దాం డీటెయిల్డ్గా ఇక్కడ చూడండి పిక్చర్లో అనలెటిక్ అనలిటిక్ అంటే ఇక్కడ ఎక్స్రే డాక్టర్ ఎక్స్రేని చూడడం అంటే దాన్ని అనలైజ్ చేయడం ఏ రకంగా ఉంది అది మంచిగా ఉందా లేదా అని క్రిటిక్ అంటే ఏంటి అది ఏ రకంగా ఉందన్నది దానిపైన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం విమర్శించడం అని చెప్పొచ్చు దాన్ని జడ్జ్ చేయడం ఈ టైంలో అనలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది ఇలా త్రీ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేవి ఉంటాయని ట్రయార్కి థియరీలో స్టెన్బర్గ్ చెప్పారు ఎవాల్యుయేట్ చేయడం అసెస్ చేయడం అని నెక్స్ట్ వన్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ని ఇంకేమన్నాం మనం కాంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ అని కూడా అన్నాం ప్రాక్టికల్ అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ చేసుకోవడం దాన్ని అప్లై చేయడం వాళ్ళ యూజర్స్కి తగ్గట్టుగా ఇంకా ప్రాక్టీస్ చేయడం వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎంప్లాయ్ వాళ్ళ ప్రాక్టీస్ దీని అన్నిటినీ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటాం క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి న్యూగా క్రియేట్ చేయడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి డిస్కవర్ చేయడం ఇన్వెంట్ చేయడం ఒకవేళ అలా జరిగితే ఏమవుతుంది సపోజ్ దట్ అంటే ఇలా జరిగితే ఏమవుతుంది అని ఆలోచించడం ఊహాజనితంగా ప్రెడిక్ట్ చేయడం ముందే ఊహించడం అని చెప్పొచ్చు ఇన్వెంట్కి డిస్కవర్కి డిఫరెన్స్ ఏంటి ఇన్వెంట్ అంటే కొత్తగా కనుక్కోవడం డిస్కవర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నదాన్ని బయటికి చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ను ఎవరు కనుగొన్నారు అంటాం టెలిఫోన్ను కనుగొన్నది ఎవరు అంటాం అంటే హూ ఇన్వెంటెడ్ అంటాం ఇది ఇన్వెంట్ ఇది ఇన్వెంట్ అవుతుంది అంటే ఇంతకుముందు టెలిఫోన్ తెలుసా మనకు అంటే లేదు ఇది కొత్తగా కనుక్కోబడింది డిస్కవర్ అంటే ఏంటి హరప్ప సివిలైజేషన్ ఈ హరప్ప నాగరికత అనేది అంతకుముందే ఉంది ఇలా ఉన్నది బయటికి చెప్పింది ఎవరు అన్నప్పుడు హూ డిస్కవర్డ్ అంటాం ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది ఒకప్పుడు జరిగింది అంటే అది ఉంది కానీ బయటి వాళ్ళకి తెలియదు ఇక్కడ ఇది కొత్తగా ఇన్వెంట్ చేయబడింది ఇక్కడ ఉన్నది బయటికి తెలిసేటట్టు చేయడమే డిస్కవరీ సో ఇది ఇన్వెంట్కి డిస్కవరీకి డిఫరెన్స్ ఇది క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కిందికి వస్తుందని అంటారు నెక్స్ట్ వీటి గురించి చూడండి డిస్ డీటెయిల్గా అనాలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఇందాక అనుకున్నాం కదా ద అబిలిటీ టు అవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏ రకంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు దాన్ని ఏ రకంగా జడ్జ్ చేస్తున్నారు కాంట్రాస్ట్ అంటే రెండింటికి డిఫరెన్సెస్ ఎలా చెప్తున్నారు ఇది బాగుంది ఇది బాగాలేదని దాన్ని అనలైజ్ చేయడమే ఈ అనలిటికల్ ఇంటెలిజెన్స్ ఎవాల్యుయేట్ చేయడం అసెస్ చేయడం అంటాం నెక్స్ట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం క్రియేటివ్ అంటే ఏంటి కొత్త ఐడియాస్ న్యూ ఐడియాస్ని క్రియేట్ చేయడం ఇన్వెంట్ చేయడం కొత్త విషయాలను డిస్కవర్ చేయడం ఊహించడం అని చెప్పచ్చు ప్రెడిక్ట్ చేయడం ఇలా జరిగితే ఏమవుతుంది అలా జరుగుతు ఏమవుతుందని ఇమాజిన్ చేసుకోవడమే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ రకంగా ఆలోచించడమే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు పెయింట్ వేసేటప్పుడు కానీ ఇలా క్రియేటివ్గా ఆలోచించడం ఇలా వేస్తే ఏమవుతుందని వాళ్ళు ముందే ఊహించడం సైంటిస్ట్లు కానివ్వండి కొత్తగా డిస్కవర్ చేయడాన్ని ఇన్వెంట్ చేయడాన్ని ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కిందకి చెప్పొచ్చు ఈ ఎక్స్పీరియన్షియల్ అంటే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి కొత్తగా క్రియేట్ చేయడం అని చెప్పొచ్చు సో నెక్స్ట్ వన్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ని ఇంకొకటి ఏమంటాం దానికి ఇంకొక పేరు కాంటెక్స్టువల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం ఈ కాంటెక్స్టువల్ ఇంటెలిజెన్స్లో కాంటెక్స్ట్ అంటే ఏంటి సందర్భం వాళ్ళు ఎన్విరాన్మెంట్ని ఒక సందర్భాన్ని వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ని ఏ రకంగా యూస్ చేసుకుంటారు వాళ్ళకు తగ్గట్టుగా దాన్ని ఎలా అప్లై చేస్తారు వాళ్ళ యూజెస్కి తగ్గట్టు ఇంకా దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇదే ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా అబిలిటీ టు అడాప్ట్ టు ఏ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకునే అబిలిటీని ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంటెక్స్వల్ ఇంటెలిజెన్స్ అంటాం ఇప్పుడు వీటి గురించి సీటెట్లో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది డిస్క డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ స్టేన్ బర్గ్స్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్టెన్బర్గ్ యొక్క ట్రకిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్లో ఏ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉంటుంది అని అన్నారు మనం క్యాప్ అనుకున్నాం కదా సి అంటే క్రియేటివ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఏ అంటే అనలిటికల్ ఇంటెలిజెన్స్ ప్రి పి అంటే ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏది ఉంది ఆప్షన్స్లో చూడండి ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ ఇంటెలిజెన్స్ రీసోర్స్ఫుల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ మనకు ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏఈ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ డెల్డ్ బై ఆర్ డీల్డ్ బై స్టేన్బర్గ్స్ ట్రయార్కిక్ థియరీ ఎక్సెప్ట్ ఇక్కడ ఉన్న త్రీ యాస్పెక్ట్స్లో ఇక్కడ ఉన్న త్రీ ఉన్న వాటిలో స్టెన్బర్గ్ యొక్క ట్రయార్కిక్ థియరీ అతను మూడు థి మూడింటి గురించి చెప్పాడు కదా మూడు ఆస్పెక్ట్స్ గురించి దానిలో లేనిది ఏంటి అని అన్నారు మూడు ఏం చెప్పారు ఇతను క్యాప్ అనుకున్నాం క్రియేటివ్ అనలిటికల్ ప్రాక్టికల్ క్రియేటివ్కి ఇంకొక నేమ్ ఏమనుకున్నాం ఎక్స్పరిమెంటల్ సారీ ఎక్స్పీరియన్షియల్ అనుకున్నాం ఎక్స్పీరియన్షియల్ అనలిటికల్ అంటే కాంపోనెన్షియల్ ప్రాక్టికల్ అంటే కాంటెక్స్ట్వల్ ఇంటెలిజెన్స్ అనుకున్నాం సో ఎక్స్పీ ఎక్స్పీరియన్షియల్ కాంపోనెన్షియల్ కాంటెక్స్టువల్ ఈ మూడిటిని స్టెన్బర్గ్ ట్రయార్కిక్ థియరీలో మనం డిస్కస్ చేసాం ఇక్కడ ఇవి కాకుండా ఎక్సెప్ట్ అన్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్సెప్ట్ అంటే అందులో లేనిది ఏమవుతుంది ఆప్షన్స్ చూడండి కాంపోనెన్షియల్ సోషలా ఎక్స్పీరియన్షియల్ కాంటెక్స్ట్వల్ మనం సోషల్ అన్నది ఇక్కడ గమనించలేం ఇతను సోషల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పలేదు కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని ఇంటెలిజెన్స్ పర్సన్గా మారుతారు క్రియేటివ్గా ఆలోచిస్తారని చెప్పారు కాంటెక్స్టువల్ సందర్భానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు వాళ్ళు ఆలోచించడాన్ని కాంటెక్స్టువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు ఇంకే కాంపోనెంట్స్ నాలెడ్జ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ యూస్ చేస్తారని చెప్పారు సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి నెక్స్ట్ క్వశ్చన్ యూ ఫైండ్ ఎస్ స్టూడెంట్ టు ఇంటెలిజెంట్ యు విల్ మీరు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ని కనుగొన్నారు అంటే అతను ఫైండ్ చేశారు వీళ్ళు ఇంటెలిజెంట్ అని అప్పుడు మీరు ఏం చేస్తారు రిమైండ్ ప్లీజ్డ్ విత్ హిమ్ అతను అలా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు నాట్ గివ్ హిమ్ అడిషనల్ హోంవర్క్ ఇంకా అతనికి హోంవర్క్ అవసరం లేదనుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెంట్ కాబట్టి మోటివేట్ హిమ్ సో మోటివేట్ హిమ్ సో దట్ హీ కెన్ మేక్ మోర్ ప్రోగ్రెస్ అతన్ని మోటివేట్ చేస్తారు ఇంకా మంచిగా ప్రోగ్రెస్ రావడానికి ఇన్ఫామ్ హర్ ఇన్ఫామ్ హీస్ పేరెంట్స్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఇంటెలిజెంట్ అక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు ఇంటెలిజెంట్ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు ఇక్కడ ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఒక పిల్లవాడు ఇంటెలిజెంట్ పర్సన్ అయినప్పుడు ఏం చేయాలి టీచర్ వాళ్ళ ఇంట్లో చెప్పడం వల్ల ఏమైనా ఉంటుందా అంటే కాదు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్తే ఏమవుతుంది వాళ్ళకి కూడా తెలుసు ఆల్రెడీ కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది రాంగ్ ఆప్షన్ అవుతుంది దానివల్ల హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ ఉన్న వాటిలో ఏది కరెక్ట్గా వాళ్ళని మోటివేట్ చేసే రకంగా ఉంది వాళ్ళ ఇంకా వాళ్ళను ఇంప్రూవ్ చేసే విధంగా ఉందంటే అడిషనల్ హోంవర్క్ ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా అన్నీ తెలుసు అనుకొని ఇంకేం చేయకుండా ఉంటారు సో ఆప్షన్ బిఈస్ రాంగ్ ఇంకా వాళ్ళు డల్గా మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆప్షన్ సి చూడండి మోటివేట్ హిమ్ సో దట్ హీ కెన్ మేక్ మోర్ ప్రోగ్రెస్ వాళ్ళను మోటివేట్ చేయడం వల్ల వాళ్ళకు వాళ్ళలో ఇంకా ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళు ఇంకా క్రియేటివ్గా తయారవుతారు సో వాళ్ళ ఐడియాస్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇలా పేరెంట్స్కి చెప్పడం హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళకు తోడ్పాటు అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి ఆప్షన్ సిఈస్ కరెక్ట్ వాళ్ళను మోటివేట్ చేయాలి ఇంకా మంచిగా ప్రోగ్రెస్ వచ్చే రకంగా వాళ్ళను మోటివేట్ చేయడం చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఇంకా కొత్త విషయాలు నేర్చుకొని ఇంటెలిజెంట్గా ఎదుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ దిస్ డస్ నాట్ ఇంప్లై ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ట్రకిక్ థియరీ ప్రాక్టికల్ థియరీ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటే కొత్త ఎన్విరాన్మెంట్కి మన నీడ్స్కి తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకోవడం దీనికి అడ్జస్ట్ అవ్వడం ఇంకా దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ని మన సరౌండింగ్స్లో వచ్చే చేంజెస్కి తగ్గట్టుగా సందర్భానుసారంగా మనం మారడమే ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అన్నాం ఇక్కడ డస్ నాట్ ఇంప్లై అన్నారు ఏ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ను సూచించదు అన్నారు రీషేపింగ్ ద ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడం థింకింగ్ ప్రాక్టికలీ అబౌట్ వన్ సెల్ ఫోన్లీ వాళ్ళ వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించడం ప్రాక్టికల్గా చూసింగ్ అన్ ఎన్విరాన్మెంట్ విచ్ యూ కెన్ సక్సీడ్ మీరు సక్సెస్ అయ్యే విధంగా ఎన్విరాన్మెంట్ని చూస్ చేసుకోవడం అడాప్టింగ్ టు ద ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకోవడం ఎన్విరాన్మెంట్ని ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ని అడాప్ట్ చేసుకోవడం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి మీకు తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేసుకోవడం ఈ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది మీకు ఒకవేళ ఈ ఎన్విరాన్మెంట్ నచ్చకపోతే ఒకవేళ మీరు స్టడీస్ చేస్తున్నారు ఎక్కడైనా చదువుకుంటున్నారు అక్కడ మీకు ఎన్విరాన్మెంట్ నచ్చలేదు అంటే ఒక కిటికీ ఉంది అందులో నుంచి సౌండ్స్ వస్తున్నాయి మీరు ఏం చేస్తారు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు అంటే డోర్స్ క్లోజ్ చేయడం ఆ సౌండ్ని ఆపడానికి కొంచెం తగ్గించుకోవడానికి డోర్స్ క్లోజ్ చేయడం ఇలా ఎన్విరాన్మెంట్ని రీసెర్చ్ చేస్తారు అంటే ఇది ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది థింకింగ్ ప్రాక్టికల్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇది చూడండి చూసింగ్ అన్ ఎన్విరాన్మెంట్ విచ్ యూ కెన్ సక్సీడ్ మీరు సక్సెస్ అయ్యే విధంగా ఇలా చదువుకోవడానికి మీరు ఆ డోర్ని క్లోజ్ చేశాడు కాబట్టి సౌండ్ అనేది తగ్గిపోతుంది ఇలా మీకు అవసరమైన విధంగా ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేస్తారు అంటే ఇది కూడా ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది అడాప్టింగ్ టు ద ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్కి ఇంకా మీరు సౌండ్స్ ఆపేయండి అని చెప్పలేక ఈ ఎన్విరాన్మెంట్లో వచ్చే కొంచెం సౌండ్ ఇప్పుడు మీరు డోర్ క్లోజ్ చేసినప్పుడు ఏదైతే కిటికీ కానీ క్లోజ్ చేసినప్పుడు తక్కువ వాయిస్ వస్తుంది అయినా కూడా మీరు ఇంకా ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సౌండ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకొని అలాగే స్టడీస్ని కంటిన్యూ చేయడం అలాగే చదువుకోవడం ఈ అడాప్టేషన్ అంటాం ఇది ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది ఒకవేళ మీరు స్టడీస్ ఆపేస్తే చదవడం ఆపేస్తే ఎవరు లాస్ అవుతారు అక్కడ మీరే లాస్ అవుతారు కాబట్టి మీరు ఈ ఇంటెలిజెన్స్తో ఇంకా వచ్చే సౌండ్ని అడాప్ట్ చేసుకొని కొంచెం తగ్గించడానికి ట్రై చేసి ఆ సౌండ్ని డోర్స్ క్లోజ్ చేయడం ద్వారా ఇంకా మీ స్టడీస్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి ఏ సి డి అనేవి కరెక్ట్ అని చెప్పొచ్చు థింకింగ్ ప్రాక్టికలీ అబౌట్ వన్ సెల్ ఫోన్లీ మీ గురించి మాత్రమే ఆలోచించడం మనం చదివేటప్పుడు కూడా చూస్తుంటాం చాలా సౌండ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు బయట నుంచి ఇలా వచ్చినప్పుడు మన గురించి మనమే ఆలోచిస్తామంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకుంటుంటారు సో వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించడం ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కాదు ఆప్షన్ బిఈస్ రాంగ్ ఒకరి గురించి ఆలోచించడమే ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కాదు అన్నిటికీ తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అయిపోవడం కూడా ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది ఆప్షన్ బిఈస్ కరెక్ట్ థర్స్టన్ నెక్స్ట్ ఈ థియరీ చూడండి దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ చూద్దాం ఇక్కడ థర్డ్స్టన్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారని కూడా అడుగు అడగొచ్చు ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై థర్డ్ స్టోన్ ఏం చెప్పాడంటే సెవెన్ ప్రైమరీ అబిలిటీస్ ఉంటాయని చెప్పాడు ఈ సెవెన్ ప్రైమరీ అబిలిటీస్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సెవెన్ ప్రైమరీ అబిలిటీస్ పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్ అనేది అని టర్స్టన్ అనే సైంటిస్ట్ సైకాలజిస్ట్ చెప్పారు అదేంటంటే స్పేషియల్ అబిలి అబిలిటీ ఈ స్పేషియల్ అబిలిటీ అంటే ఏంటి వాళ్ళు ఏ రకంగా విజువలైజ్ చేసుకుంటున్నారు ఒక పెయింట్ వేసేటప్పుడు ఒక వ్యక్తి ఎలా ఆ నేచర్ని విజువలైజ్ చేసుకుంటున్నాడు అక్కడ ఏముంది ఇవన్నీ సో దీన్ని స్పేషియల్ అబిలిటీ అంటారు మనం ఏదైనా క్యూబ్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు కదా రీజనింగ్లో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ టూ ఉంది దీని వెనకాల టూకి ఆపోజిట్ ఏముంది అని ఇలా దీ ఇవన్నీ స్పేషియల్ అబిలిటీ కిందకి వస్తాయి అంటే విజువలైజ్ చేసుకోవడం ఇక్కడ ఏముందో ఊహించడం నెక్స్ట్ పర్సెప్ పర్సెప్చువల్ స్పీడ్ పర్సెప్చువల్ అబిలిటీ అంటాం ఈ పర్సెప్చువల్ అబిలిటీ అంటే ఏంటి ఒక దాన్ని మనం ఏ రకంగా గ్రహిస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇది వేరుగా ఉంది ఇది వేరుగా ఉందని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్ని మనం ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇలా మన ఎన్విరాన్మెంట్లో జరిగే వాటిని ఎలా గుర్తుపడుతున్నామో దీన్నే పర్సెప్చువల్ అంటాం పర్సెప్చువల్ ఇంటెలిజెన్స్ కిందికి వస్తుంది ఇది ఇలా మనం గ్రహించే శక్తిని పర్సెప్చువల్ ఇంటెలిజెన్స్ అంటాం నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ వాళ్ళకు ఉన్న న్యూమరికల్ అబిలిటీ వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కానీ మ్యాథ్స్కి రిలేటెడ్ కానీ ఇది నెక్స్ట్ ప్రైమరీ ఇంటెల్ అబిలిటీ కిందకి వస్తుంది వర్బల్ మీనింగ్ వర్బల్ అబిలిటీ అంటే ఏంటి వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ వర్బల్ అబిలిటీ కిందకి వస్తాయి మెమరీ వాళ్ళకున్న జ్ఞాపక శక్తి వాళ్ళ వర్డ్ ఫ్లూయెన్సీ వాళ్ళు మాట్లాడే రకం వాళ్ళు బాగా స్పీక్ చేస్తున్నారా మంచిగా మాట్లాడడం ఇవన్నీ ప్రైమరీ అబిలిటీస్ కిందకి వస్తాయి ఇంకా రీజనింగ్ వాళ్ళలో ఉన్న రీజనింగ్ స్కిల్స్ ఈ సెవెన్ ప్రైమరీ స్కిల్స్ గురించి ప్రైమరీ అబిలిటీస్ గురించి థర్స్టన్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీలో చెప్పారు ఈ ఫ్యాక్టర్స్ ఉండడం వల్లనే మనిషి ఇంటెలిజెంట్ పర్సన్గా మారుతున్నాడని ఇతను చెప్పాడు ఇతను చెప్పినది ఎవరికి దగ్గరగా ఉంది బినేడ్ చెప్పారు కదా బినేట్ చెప్పినట్టు ఇతను ఈ ఫ్యాక్టర్స్ అన్నీ జనరల్గా ప్రతి ఒక్కరిలో ఉంటాయి అని చెప్పాడు కాబట్టి ఇది కొంచెం ఈ జనరల్ ఫ్యాక్టర్ థియరీకి జనరల్ ఇంటెలిజెన్స్కి దగ్గరగా ఉందని చెప్పొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాస్లో మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గార్డెనర్ ప్రవేశపెట్టిన మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్